హలో లర్నర్స్ ఇది ఎక్సెల్ విత్ హబీబా మరో స్ఫూర్తిదాయకమైన కథతో మీ ముందు ఉన్నాను మీకు ఈ స్ఫూర్తిదాయక కథలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు స్ఫూర్తిదాయకమైన కథ బేకర్ మరియు వెన్న చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక బేకర్ మరియు ఒక రైతు నివసించేవారు ఈ ఇద్దరు వ్యక్తులు స్నేహపూర్వకంగా జీవించేవారు ఇక్కడ రైతు ప్రతిరోజు బేకర్కు ఒక కిలో వెన్నను అమ్మేవాడు ఒకరోజు ఉదయం బేకర్ తనకు సరైన మొత్తం అందుతుందో లేదో తెలుసుకోవాలని వెన్నని తోకం వేయాలని నిర్ణయించుకున్నాడు అతనిని ఆశ్చర్యపరిచే విధంగా రైతు తనకు తాను చెల్లించిన దానికంటే తక్కువ వెన్నని విక్రయించాడని అతను కనుగొన్నాడు అన్యాయం జరిగిందన్న కోపంతో రైతును కోర్టులో ఆశ్రయించాడు విచారణలో వెన్నను తూకం వేయడానికి మీరు ఏదైనా కొలతను ఉపయోగించారా అని న్యాయమూర్తి రైతును అడిగారు యువర్ ఓనర్ నేను నిరుపేద రైతును మరియు సరైన కొలతను కలిగిలేను నేను కేవలం పాతకాలపు స్లే స్కేలును ఉపయోగిస్తాను అని అతను బదిలిచ్చాడు అప్పుడు వెన్నని ఎలా బరువు చూస్తారు అని న్యాయమూర్తి విచారించారు దీనికి రైతు ఇలా సమాధానమిచ్చాడు యువర్ రానర్ బేకర్ నా పొలం నుండి వెన్న కొనడం ప్రారంభించడానికి చాలా కాలం ముందు నేను అతని నుండి ఒక కిలో బ్రెడ్ అంటే రొట్టెను కొంటున్నాను ప్రతిరోజు అతను నాకు రొట్టె తెచ్చిచ్చినప్పుడు నేను దానిని నా స్కేల్పై ఉంచి వెన్నలో అదే బరువును అతనికి ఇస్తాను ఎవరైనా నిందించవలసి వస్తే ఈ విషయంలో అది బేకర్ మాత్రమే అన్నాడు రైతు మిత్రులాల ఈ కథలో మనం ఏ నీతి తెలుసుకుంటున్నామో తెలుసా కర్మ వెనక్కి తిరిగి వస్తుందంటే ఇదేనేమో కాబట్టి ఇతరులతో దయగా మరియు న్యాయంగా ఉండండి మీరు బహుమతులను ఆనందిస్తారు ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటూ మరో కథతో ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ కథ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైమ్ Happy learning!